बंजारा हिल्स एमएलए कॉलनी लोनी एंपी अरविंद निवासा की चेरुकुन्नारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय आयन तो पाटु एमएलए ईटल राजेंदर इतर मुख्य नेतलु वेल्ली अरविंद नु कलिसारु निन्न टीआरएस नेतलु अरविंद इंटिपै जरिपिन दाडिनि बीजेपी सीरियस गा तीसुकुंदि इप्पटिके सिटी सहा जिल्लाल्लो टीआरएस प्रभुत्वं केसीआर కవిత దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు దాడిపై అరవింద్ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడిపై అరవింద్ ఇంటికి వెళ్లి చర్చించనున్నారు సంజయ్ बंजारा हिल्स एमएलए कॉलनी एंपी अरविंद निवासा की चेरुकुन्नारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय आयन तो पाटु एमएलए ईटल राजेंदर इतर मुख्य नेतलु अरविंद नु कलिसारु निन्न टीआरएस नेतलु अरविंद इंटिपै जरिपिन दाडिनि बीजेपी सीरियस गा तीसुकुंदि इप्पटिके सिटी सहा जिल्लाल्लो टीआरएस प्रभुत्वं केसीआर కవిత దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసనలు తెలిపారు బీజేపీ కార్యకర్తలు దాడిపై అరవింద్ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడిపై అరవింద్ ఇంటికి వెళ్లి చర్చించనున్నారు సంజయ్ ఎస్ డిటైల్స్ శ్రీనివాస్ నడికి తెలుసుకుందాం శ్రీనివాస్ ఓవర్ టు యు बंडी संजय बीजेपी मरी कल राजी अरविंद इंटर की चेरक नि घटना अगर घटना बीजेपी राष्ट्र नायकत् जातीय नायक आज सीरियस ऐसी इपड़के होंशाख मंत्री अमित शा फोन अने बीजेपी आर्गनाइजिंग डिविजनल जनरल सेक्रेटरी सीएल संतोष एंपी अरविंद को फोन एम जारी विषय मीद आरा चुस्त मिगता जातीय नेता चाल मे एंपी अरविंद फोन परामर्शार अरविंद दाड़ कार्यक्रम बीजेपी राष्ट्र व्याप्त आंदोलन की निशन कार्यक्रम की चाल चोट जिला आंदोलन को मुख्यमंत्री केसीआर दिशा दर्शन दर्शन कार्यक्रम కొనసాగుతున్నాయి మొత్తానికి की రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో అంటే ఏదైనా కామెంట్స్ చేస్తున్నప్పుడు ప్రతి కామెంట్స్ ఉంటాయి లేదంటే ప్రెస్ట్ పెట్టి కామెంట్ చేయొచ్చు కానీ ఇట్లా భౌతిక దాడులు కరెక్ట్ కాదన్నట్టు కూడా నిన్న నేతలందరూ కూడా వరుసగా తండ్రి బీజేపీ నేతలందరూ కూడా దీనిపై స్పందించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చౌ మిగతా నేతలందరూ కూడా దాని మీద ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు మొత్తానికి ఈ విషయంలో అయితే బీజేపీ ఒక సీరియస్ గా ఉంది జాతీయ నాయకత్వం కూడా ఒక రిపోర్ట్ పంపిస్తుంది ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీజేపీలో చాలా కీలకమైన నేత ఆయన కూడా సిట్ నోటీస్ ఇవ్వడం పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది దీని మీద నిన్న సాయంత్రం కూడా హైకోర్టుకు వెళ్ళింది ఈ రోజు 2.5 గంటలకు హైకోర్టులో దీని మీద విచారణ ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్పారు సో దీని మీద కొంత బీజేపీ కూడా సీరియస్ గానే ఉంది ఎందుకంటే సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు జారీ చేసి కొంత బీజేపీ జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీని భగ్నం చేసేటువంటి కుట్ర జరుగుతూ ముందు ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది 2.5 గంటలకు హైకోర్టులో బీజేపీ వేసిన పిటిషన్ మీద పిఎల్ సంతోష్ కు ఇచ్చినటువంటి నోటీసులు కరెక్ట్ కాదు అంటూ బీజేపీ హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి 2.5 గంటలకు హైకోర్టు విచారణకు వస్తుంది దీని మీద హైకోర్టు ఇచ్చినటువంటి పూర్తి మీద తర్వాత బీజేపీ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ విషయం మీద కూడా బీజేపీ నాయకత్వం ఆరోపించింది రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్రని నియమించుకోవడం మరోవైపు ఎమ్మెల్యేలకు ఎరచూపారు ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నాలు చేశారు ఒక ఫామ్ హౌస్ లో అని చెప్పి
ప్రభుత్వం కావచ్చు అటు టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ మీద గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. బీజేపీ కూడా దీన్ని తిట్టుకొడుతుంది. ఎవరు ఫామ్ వచ్చి ఎమ్మెల్యేల విషయంలో డీల్ చేయడం వాళ్ళని బీజేపీ చేస్తారని కూడా బీజేపీ నేతలు దీని మీద సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. విమర్శలను కూడా తిట్టుకొడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు బిఎల్ పేరును ఆడియో రికార్డ్ లో బిఎల్ సంతోష్ పేరు బయటకు రావడం పట్ల బిజెపి వ్యక్తం చేసింది. ఇదే ఎవిడెన్స్ గా చూస్తూ చిట్టు కూడా నోటీసు ప్రభుత్వమో చిట్టించేటువంటి విచారణ హైకోర్టు విచారణ చేస్తున్నటువంటి ఎవరికి నోటీసులు ఇస్తాము ఎట్లాంటి విచారణ చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు రావడం ఒకవైపు హైకోర్టు చెప్తే కానీ చిట్టు మాత్రం అది ప్రభుత్వం కలిసి బిఎల్ సంతోష్ కు నోటీస్ ఇచ్చినట్టుగా బయటకు ఎలా వచ్చింది అనేటువంటి విషయాలను కూడా ప్రశ్నిస్తుంది. సో ఇట్లాంటి అంశాల మీద ఈరోజు హైకోర్టులో అయితే 2.5 గంటలకు మరి విచారణలో ఏం తెలుస్తుంది అనేది మనకు 2.5 గంటల తర్వాత తేలేకుండా ఈ విషయం మీద అయితే బీజేపీ అయితే సీరియస్ గా ఉంది. ఒకటి అరవిందు ఇంతపై దాడి ఆందోళనకి తెలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా విత్తన కార్యక్రమం కొంత అంశాలకు పరామర్శలు వెలువచ్చిన పరామర్శ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగింది ఎక్కడైనా ఇంట్లో వస్తువులు డామేజ్ అయ్యారని విషయాలను కూడా బీజేపీ వచ్చి పరామర్శిస్తున్నారు. రెండో అంశము సీఎం సంతోష్ కు కూడా బీజేపీ అయితే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్ గా ఉంది. నిన్న బీజేపీ హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డీకర్ నిన్న అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా తో కూడా ఈ అంశం తెలియకొచ్చింది. సీఎం సంతోష్ కు జారీ చేసినటువంటి నోటీస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ పట్ల మొత్తం అయితే కొంత సీరియస్ గానే రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా ఉంది. ఇంకా మరోవైపు అరవింద్ ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని దాదాపు 12 మందిని గుర్తించినట్టుగా తెలిసింది. ఈ 12 మందిని కూడా 12 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు అయితే చేశారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంకా 50 మంది వరకు దాడి కేసులో ఉన్నారని చెప్పి కంప్లైంట్ లో చెప్పారు. అరవింద్ కంప్లైంట్ చేశారు. అంతకు ముందు వాళ్ళ తల్లి కూడా కంప్లైంట్ చేసింది. సో ఇద్దరు కూడా వేరువేరుగా కంప్లైంట్ అయితే నమోదు చేశారు. ఈ కవిత మీద ఎంపీ అరవింద్ ఫిర్యాదు చేస్తే ఇంటి మీద దాడికి సంబంధించి బంజారా పోలీస్ స్టేషన్ లో అరవింద్ తల్లి విజయలక్ష్మి కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదుపై పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దాడి చేసింది అయితే 50 మంది అయితే ఇప్పటి వరకు 8 నుంచి 12 మందిని మాత్రమే పోలీసులు గుర్తించినట్టుగా పోలీసుల నుంచి మరోవైపు బిఎల్ సంతోష్ అంశం కూడా ఈరోజు హైకోర్టులో నిన్న హైకోర్టులో పిటిషన్ చేశారు కాబట్టి ఈరోజు అది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2.5 గంటలకైతే విచారణకు వస్తుందని చెప్పి చెబుతుంటే పిటిషనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ చెప్పారు. సో మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ రెండు అంశాల పట్ల కీలకమైనటువంటి నేత బిఎల్ సంతోష్ ఆయనని ఈ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన వ్యవహారం ఉంది అని చెప్పి నోటీస్ ఇవ్వడం పట్ల జాతీయ నాయకత్వం అయితే చాలా తీరుస్తామని ఎందుకంటే సంస్థాగత పార్టీ సంస్థాగతంలో చాలా కీలక వ్యక్తి బిఎల్ సంతోష్ మోడీ బిఎల్ సంతోష్ అమిత్ షా ఇవన్నీ కూడా చాలా బీజేపీలో చాలా ముఖ్యమైనటువంటి నేతలు. సో అట్లాంటి నేతత్వం నోటీస్ బదనం చేసేటువంటి ప్రయత్నము టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నటువంటి ఆరోపణ కూడా బీజేపీ నేతలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరవింద్ ఇంటికి వచ్చారు. అరవింద్ ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. మరి కాకపోతే ఆయన మీడియా తోటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.